తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే నరసన్నపేట టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో నరసన్నపేట టీడీపీ కార్యాలయం నుండి రహదారి వెంబడి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు వెళ్లి అక్కడ మానవహారంగా వైకాపా ప్రభుత్వంకి వ్యతిరేకంగా నినాదాలతో మారుమోగెను. ఈ కార్యక్రమంలో సారవకోట, జలుమూరు మరియు పోలాకి మండలాలకు చెందిన నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇప్పటికే ఉప్పు పప్పు నూనెతో సహా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు, సిమెంటు ఇసుక స్టీల్ ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, గ్రీన్ ట్యాక్స్, గ్యాస్ విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని, చెత్తపై పన్ను, ఓటీస్ పన్ను, పలు రకాల పన్నులు వేస్తూ చెత్త పాలన చేస్తున్నారని, ఇప్పుడు తిరిగి ఆర్టీసీ ఛార్జీల పెంపుదలతో ప్రజలపై మోయలేని భారం వేశారని, ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి జేటాక్సీ ద్వారా కొంత దోపిడీ జరిగితే ఈ లోకల్ నాయకత్వాలు లోకలు వాళ్ళ తాలూగా అనుయాయులు కానీ వాళ్ళ నాయకులు కానీ మూడు కత్యాలు ఇసుకు మాఫియాలు అలాగే మట్టి మాఫియాలు ఎక్కడికక్కడ దోపిడీ మరి చేసే విషయం అందరం కళ్ళ ముందు చూస్తున్నాం. మరి దీనికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సంసిద్ధం అవ్వాలి. ఈవేళ ఈ ఆర్టీసీ రేట్లని ఒక్క గంటలతో అందరం ఖండించవలసిన అవసరం ఉంది. ఆర్టీసీ రేట్లు ఆర్టీసీ రేట్లు ఆర్టీసీ రేట్లు నిత్యావసర వస్తువుల రేట్లు నిత్యావసర వస్తువుల రేట్లు ఆయిల్ పైన, పెట్రోల్ పైన, డీజిల్ పైన.